టీమ్ ఇండియా వెస్టిండీస్ల మధ్య టీ20 సిరీస్ కు రంగం సిద్ధమైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో మొదటి పోరు హైదరాబాద్ లోనే. రేపు ఉప్పల్ స్టేడియంలో విండీస్ తో తలపడనుంది కోహ్లీ సేన. వచ్చే ఏడాదిలో టీ20 ప్రపంచకప్ జరుగుతూ ఉండటంతో ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇరు జట్లు మరోసారి క్రికెట్ అభిమానులను అలరించడానికి పొట్టి మ్యాచ్ల సిరీస్ వచ్చేసింది. అది కూడా 2020లో ఇరగదీసే వెస్టిండీస్తో భారత్ తలపడుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్కు ఈ సిరీస్ను ఇరు జట్లు మంచి సన్నాహకంగా భావిస్తున్నాయి. తొలి మ్యాచ్కు ఆతిథ్యమిస్తున్న ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా వెస్టిండీస్ జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలెట్టాయి. ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్, వన్డే, టీ20 సిరీసుల కోసం నెల కిందటి నుంచి భారత్లోనే ఉన్న విండీస్ జట్టు ఇప్పటికే హైదరాబాద్కు వచ్చింది. నిన్న ఉప్పల్ స్టేడియంలో ముమ్మర ప్రాక్టీస్ చేశారు కరేబియన్లు. సిరీస్లో ఎలాంటి అంచనాలు లేకుండా అండర్డాగ్స్గా బరిలోకి దిగుతున్నామంటున్నాడు విండీస్ కెప్టెన్ కేరన్ పోలార్. బలమైన ప్రత్యర్థితో తలపడుతుండటంతో తాము సత్తా మేరకు ఆడితే మంచి ఫలితాలు రావచ్చంటున్నాడు ఈ హార్డ్ హిట్టర్. ఇక బంగ్లాతో టెస్ట్ సిరీస్ విజయంతో మంచి ఊపు మీదున్న భారత్ టీ20 స్పెషలిస్ట్ విండీస్ను మట్టికరిపించాలని ఉవ్విళ్లూరుతోంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో మనోళ్లకు తిరుగులేదు. కానీ పొట్టి ఫార్మెట్లో ఎలాంటి జట్టైనా సంచలనం నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటిది టీ20లకు పెట్టింది పేరైన విండీస్ను తక్కువ అంచనా వేయకూడదని టీమిండియా భావిస్తోంది. బౌలింగ్లో షమి, భువనేశ్వర్, దీపక్ చాహర్లు విండీస్ బ్యాటింగ్కు కళ్ళెం వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇక బ్యాటింగ్లో రోహిత్, విరాట్, ధావన్, రాహుల్తో టాప్ ఆర్డర్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. మిడిల్లో శ్రేయస్ అయ్యర్, పంత్, శివం దుబే సత్తా చాటితే విండీస్కు కష్టాలు తప్పవు. బంగ్లాతో టీ20 మ్యాచ్లో మూడు వికెట్లు తీసి సత్తా చాటిన ఆల్రౌండర్ శివం దుబే బ్యాటింగ్లో తన మార్కు చూపించాల్సి ఉంది. మ్యాచ్కి వరుణుడు అడ్డుపడే సూచనలు కనిపిస్తున్నాయి. రేపు సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్లో వర్షం పడే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. అయితే దీనివల్ల మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం లేనప్పటికీ కానీ కొన్ని ఓవర్లు కోతపడే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఒకవేళ వర్షం పడితే ఓవర్లను కుదించే వీలుంది.